అంటే చాలామంది అడుగుతున్నారు లైవ్లో ఒకసారి శివశంకర్ మాస్టర్ గారు వస్తే రగులుతుంది మొగల్ పదకర్ ఒక రెండు మూమెంట్స్ చేపించండి అని అన్నారు. ఓ ఇది ప్లాన్ అన్నమాట. ఈ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎప్పుడు చూడు, పాట ఉన్నాయా సార్? నా ఉంది సార్. ఓహో రెడీకి వచ్చారన్నమాట. వేయండి సార్. థ్యాంక్ యూ మాస్టర్, అడగగానే చేశారు. నిజంగా 30 ఇయర్స్ బ్యాక్ ఏ గ్రేస్తో ఉన్నారు అదే గ్రేస్ బాడీలో ఉంది, ఫేస్లో ఉంది, కలర్లో ఉంది. థ్యాంక్ యూ. అంటే నటన అంటే మీకు ఇంత కసి ఉందని ఇప్పుడు అర్థమైపోయింది. ఇంకా నాకు అదే కదా నా జీవితం, నేను అదే తండ్రి. వేరే నాకేమి తెలియదు, వేరేనా అడిగామనుకో ఐఎమ్ వెరీ జీరో. ఇప్పుడు కూడా ఏదైనా సినిమాకి నవరాసాలు కావాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. సో ఆ నవరాసాలలో మీరు దిట్ట ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర నుంచి ఆ నవరాసాలు చూడాలని ఎంతో మంది కోరుకుంటున్నారు మీ ప్రేక్షకులు. అది కూడా మళ్ళీ ఇండస్ట్రీ ఇంకొకసారి మీ నవరాసాలు పాత నవరాసాలు అంతే ఉన్నాయా లేకపోతే ఏమైనా కొత్త నవరాసాలు ఏమి? సరే సార్, ఎప్పుడు అందరికి ఉండే నవరాసాలు అందరికీ ఉన్నాయి. ఎందుకు సార్? మృగాలకు ఉన్నాయి సార్, 200 ఎక్స్ప్రెషన్ సార్ కుక్కకు, మీకు తెలుసా? అవును అవునా, కుక్కకు 200 ఎక్స్ప్రెషన్ ఉన్నాయి సార్. అది ఏం లేదు, ఒక ఒక రోజు బిస్కెట్ వేసాడు అనుకోండి, ఆడు వెంటనే వెళ్తుంది. ఆడు బిస్కెట్ తీసేసేప్పుడు అందుకే ఆడు చూస్తుంది సార్, అది వేస్తావా వేయవా, వేస్తావా వేయవా, టైం అయిపోయింది, ఆకలి ఎత్తుంది. అది వేసేప్పటికి అది తినేసి తిన తర్వాత ఆ కృతజ్ఞతతో చూస్తుంది సార్, ఆ కళ్ళలో అంత కృతజ్ఞత కనపడుతుంది. మాస్టర్ ఒక్కసారి వాడు వీడియోలో విశాల్ నవరసాలు అంటే సూర్య సార్ కూడా నిజంగా ఆ రోజు అల్లెల్లే చెప్పేది అండి, షూటింగ్లో ఉన్నారు. ఒకసారి సురేష్ ఏదో షూటింగ్లో కలిసినప్పుడు కూడా మాటలో వచ్చినప్పుడు మీ పేరు వచ్చింది. ఆయన నిజంగా లైవ్లో అసలు గ్లిజరన్ కూడా లేకుండా మీరు చేపించిన ఎక్స్ప్రెషన్కి ఏడ్చారంట సూర్య సార్ కూడా. ఒక్కసారి ఒక్కసారి ఆ నవరసాలు ఎలా చూడాలని? అయ్యయ్యో నవరసాలు 9 కావాలి మీకు? అవును. అయ్యయ్యో ఇదేం బాధబా, అన్నీ ఇంటర్వ్యూ నవరసాలు అడిగితే శివశంకర్ మాస్టర్ వేరే ఏం తెలియదు అనుకుంటారు కదా నాయన. సరే మీరు అడిగారు కనుక థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియన్ సినిమా నిజంగా ఎప్పటికీ మర్చిపోని ఒక పేరు, ప్రఖ్యాతులు, అంతకన్నా ఎక్కువ మీరు సంపాదించారు మాస్టర్. భగవంతుడి దయ, నా తల్లిదండ్రుల దయ, గురువుల దయ, మీ పౌటి ఫ్రెండ్స్ ఫ్యాన్స్ దయ, అనుగ్రహం వల్ల
పరమేశ్వర దయ వల్ల ఇంకెంతో సాధించవలసి ఉంది. శివశంకర్ అనే వ్యక్తి వేస్ట్గా పోకూడదండి ఇండస్ట్రీకి. ఐ హ్యావ్ టు సర్వ్, ఐ మస్ట్ సర్వ్, ఏదో సర్వీస్ చేయాలి. సో యాజ్ ఆర్టిస్ట్గా మీ ముందు నిలబడి సాధించాలని, విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ నేను అలాగ ఉంటాను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.